ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే వేల కోట్ల భూకుంభకోణం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగిందని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ మరోసారి పునరుద్ఘాటించారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలైంది. లీగల్ నోటీసులు ఇస్తానంటే స్వాగతిస్తా, నేను చేసినవి తప్పుడు ఆరోపణలైతే ఎందుకు ఉపేక్షిస్తున్నారని మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ముందు భూములు రాయించుకున్నారు, ఆ తర్వాత జీవో 596 రిలీజ్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 19 జీవో వస్తే కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలను జవహర్ రెడ్డి అండ్ కో బయటపెట్టి అసైన్డ్ భూముల్ని దోచుకున్నారని మూర్తి యాదవ్ ఆరోపించారు. మేము అడుగుతా ఉన్నాం, పేదల పట్టాలు ఏవైతే ఫ్రీహోల్డ్ పట్టాలు ఇచ్చారో ఆ ఫ్రీహోల్డ్ పట్టాలు ఆ యొక్క రైతుల దగ్గరే ఉన్నాయా, లేదంటే రిజిస్ట్రేషన్లు అయిపోయి చేయి మారిపోయి వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయా, లేదంటే మీ కుమారుడు యొక్క ముఠా సభ్యుల చేతుల్లో ఉన్నాయా, లేదంటే మీ ధనుంజయ రెడ్డి గారి యొక్క ముఠా సభ్యుల దగ్గర ఉన్నాయా, లేదంటే మీ భారతమ్మ గారి పేరు చెప్పుకొని రాయించుకొని కొట్టేసినటువంటి ముఠా సభ్యుల దగ్గర ఉన్నాయా అని చెప్పి అడిగాం. ఇదే వేదికగా 72 గంటలు అయ్యింది, రైతుల పేరు మీదే భూములు ఉన్నాయి, వాళ్ళు ఆరోపించినవన్నీ అవాస్తవాలని చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుకు చెప్పలేకపోయారు? చెప్పుంటే నేను బహిరంగంగా మీడియా సమక్షంలో ఆయన పాదావందనం చేసి 596 జీవో తీసుకురావడానికి గల ప్రధాన కారణం ముందస్తుగానే జీవో వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మొత్తం వీళ్ళు ముఠా అంతా కలిసి ముందస్తుగానే రైతుల దగ్గర నుంచి భయపెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళు మొత్తం భూములన్నీ రాయించేసుకున్నారు, అసైన్డ్ భూములు. దాని తర్వాతే జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచే వీళ్ళు ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారని చెప్పి చెప్పాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు కొన్ని ఉదాహరణలే చూపిస్తాం. 100 రిజిస్ట్రేషన్లు జరిగి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒక్క గండిగుండంలోనే సర్వే నెంబర్ 271/6 ఎకరం 1 సెంటు 29/12/2023. అంటే జీవో ఎప్పుడు వచ్చిందండి? వీళ్ళకి 596 జీవో 19/12/2023 అంటే 10 రోజుల్లో.